హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఇంకా మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకు సో టెలిగ్రామ్ గ్రూప్ ఏంటన్నా అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ అనేది నేను మీకు రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని కొట్టండి ఇది రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని కొడితే కనుక చక్కగా మీకు వస్తాయి ఓకే నెక్స్ట్ కొంతమంది బుక్స్ గురించి అడుగుతున్నారు నేను క్రింద డిస్క్రిప్షన్లో మీకు ఒక బుక్స్ లిస్ట్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరు బుక్స్ చాలా ఉపయోగపడతాయండి ఓకే అలాగే కొత్త వారైతే మర్చిపోకుండా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇందులో మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ బి గతంలో నో సిలబస్ ఎలా ఉండాలి అని చెప్పారు వెల్ అండ్ గుడ్ మనం ఏం బుక్స్ చదువుకోవాలన్నది కూడా ఒక కొలిక్ వచ్చింది కానీ టెట్ పెట్టడానికి ప్రభుత్వము త్వరగా అంటే టెట్ అనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ అక్టోబరు మూడో వారంగా కానీ అంటే అక్టోబర్లో టెట్ నోటిఫికేషన్ రావడానికి ప్రభుత్వం అయితే కనుక సంసిద్ధత అంటే ప్రభుత్వము నిర్ణయం అనేది వచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం సో అది ఏంటన్నా నిజమేనా చాలామంది అంటున్నారు అని అంటే టెట్కి అయితే కనుక క్లియరెన్స్ ఎందుకంటే టెట్ అనేది ఇక్కడ మనకు ఉద్యోగం రాదు టెట్ అనేది డిఎస్సికి ఎలిజిబుల్ కాబట్టి డిఎస్సి రాసుకోవడానికి అర్హత కనుక సో అందుకనే ఖచ్చితంగా టెట్ కూడా సంవత్సరానికి ఈసారి ఒకసారి ఒక్కమారే పెడతాను టెట్ను క్వాలిఫై అయితే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట ఈసారి సో ప్రభుత్వం నుంచి మనకి ఇక్కడ చాలా ఉపయోగకరమైనటువంటివి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో త్వరగా ప్రభుత్వం కూడా ఈ టెట్ని నిర్వహించాలని ప్రభుత్వానికి సో నేను పదో తారీఖున నిరుద్యోగ సమస్యల గురించి నిరుద్యోగుల గురించి ప్రత్యేకంగా సాయంత్రం ఐదు గంటలకు లైవ్ సెక్షన్ అనేది ఏర్పాటు చేశాను సో ఏజ్ గురించి అంటే వయోపరిమితి గురించి పోస్టుల గురించి ఖాళీ వివరాల గురించి జాబ్ క్యాలెండర్ గురించి ఇలా అన్ని విషయాలను పూర్తిస్థాయిగా చక్కగా నేను నేను మీతో డిస్కస్ చేస్తాను పదవ తారీఖున సో పదవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ఆదివారం ఐదు గంటలకు లైవ్ సెక్షన్ జరుగుతుంది అన్ని విషయాల గురించి నేను చక్కగా మీతో నేను ప్రస్తావన తీసుకొస్తాను ఓకే థ్యాంక్ యూ